పవన్ కు టీడీపీ వెన్నుపోటు ఇప్పటికైనా అర్థమైందా? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీకి టీడీపీ నుంచి వెన్నుపోటే ఎదురైంది. తెలంగాణలో జనసేన పార్టీ 8 చోట్ల పోటీ చేస్తే ఆయా నియోజకవర్గాలలో జనసేనకు టీడీపీ అసలు సహకరించలేదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణ ఈక్వేషన్స్ వేరే, బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. రాజకీయం అంటేనే ఇంత. జనసేనకు తెలంగాణలో టీడీపీ సహకరించి ఉంటే ఆ ఇంపాక్ట్ ఏపీ రాజకీయాలపైన ఉండేది. పవన్ కళ్యాణ్ కంటే రేవంత్ రెడ్డి మీద చంద్రబాబుకి అమితమైన ప్రేమ. అందుకే కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తుగా ఓట్లేయాలని తెర వెనుక చంద్రబాబు తెలంగాణ టీడీపీ శ్రేణుల్ని ఆదేశించారు. టీడీపీ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వెంట తిరిగాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో. కూకట్పల్లిలో మాత్రం కొందరు టీడీపీ కార్యకర్తలు జనసేన వెంట కనిపించారు. అమ్ముడుపోయిన టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ వెంట వెళ్ళి ఉండొచ్చు అని సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలే కూకట్పల్లిలో వ్యాఖ్యానించడం చూశాం. కానీ ఒక్కరంటే ఒక్క టీడీపీ కార్యకర్త కూడా కూకట్పల్లిలో జనసేనకు ఓటు వేయలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన శ్రేణులు ఈ విషయమై చాలా చాలా గుస్సా అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికలు ఓ శాంపిల్ కింద తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం శూన్యమని జనసేన తెలంగాణ కేడర్ తమ అధినాయకత్వానికి సూచిస్తోంది. ఏపీ జనసేన కేడర్ కూడా ఇదే విషయాన్ని తమ అధినాయకత్వానికి కుండబద్దల కొట్టి మరీ చెబుతోంది. ఇంతకీ జనసేనాని మనసులో ఏముంది? సరే, పొడిచింది వెన్నుపోటే కదా అని సరిపెట్టుకుంటారా?